क्या दुनिया का सेंटर, तो बेहद के विश्व का सेंटर जो है, जो बेहद के विश्व का जो सेंटर पॉइंट में जो बैठा है, जो बीज रूप बैठा है, बेहद के विश्व का सेंटर में जो बैठा है, जिसको बीज रूप कहते हैं, वो बीज रूप अहमदाबाद में बैठा है। इसका मतलब क्या होता है? बेहद के विश्व का सेंटर, सर्व सेंटर माना, बेहद के विश्व का सेंटर माना बीज रूप, वो अहमदाबाद में बैठा हुआ है। इसलिए अहमदाबाद है सर्व सेंटर का बीज रूप। बीज रूप से कनेक्शन अर्थात योग, बेहद के अर्थ में ले जाओ, हद की बातें हमेशा बेहद में ले जाओ। के क्लास में आने का भाग्य आज का भाग्य नहीं है, तुम कई युगांतर तरह से ऑलमाइटी ऑथोरिटी को ढूंढ रहे हो, कई युगांतर से, अनेकों जन्मों से तुम भगवान को याद करो, और तुम ऐसी आत्मा हो, कई युगांतर से, करोड़ों साल से तुम ऑलमाइटी ऑथोरिटी को ढूंढ रहे हो। समझ में आए? तुम्हें शिव महाशिव परमाशिव नहीं चाहिए, तुम्हें ऑलमाइटी ऑथोरिटी चाहिए, वो तपस्या तुम कर रहे थे। इसलिए आपने कई जन्मों तपस्या की, तब आ गए, आते ही आपको वरदान मिला, क्यों नहीं आए? और कोई आया? कोई? इसलिए बहुत भाग्यशाली है, सौभाग्यशाली है। बेहद परम महाशांति बापूजी, बीके मुरलीलो गुजरात सर्व सेंटर्स की बीज रूपमु अने पॉइंट नी ये वीडियो द्वारा अर्धम चेस्तु उन्नारु। प्रपंच मोत्तानिकि सेंटर्स की अने अंटे स्थूलमैन सेंटर्स एंटि బేహద్దు విశ్వమునకు సెంటర్ పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ బీజరూపి పరబ్రహ్మ పరమేశ్వరుడు అహ్మదాబాద్లో కూర్చున్నారు. అందుకని బీకే మురళిలో అహ్మదాబాద్ సర్వ్ సెంటర్స్కి బీజరూపము, బీజరూపంతో కనెక్షను యోగము అని అన్నారు. అంటే ఇలా యోగం చేస్తే ఆల్మైటీ అథారిటీతో పరబ్రహ్మ పరమేశ్వరుతో కనెక్షన్ జోడించినట్లు పవరు వస్తూ ఉంటుంది. ఏదైతే మురళీల్లో చెప్పినటువంటి మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అది బేహద్దుగా ఆలోచించండి. మీరు బేహద్దు జ్ఞానంలో ఉన్నారు. ఈ బేహద్దు జ్ఞానంలోకి రావటము అంటే ఇది చాలా గొప్ప భాగ్యానికి గుర్తు. బాపూజీ ఎదురుగా క్లాసులో కూర్చోవటము అంటే గొప్ప భాగ్యానికి గుర్తు. ఈ భాగ్యం ఈనాటిది కాదు. అనేక యుగ యుగాంతరాల నుండి మీరు ఆల్మైటీ అథారిటీని గురించి వెతుకుతూ ఉన్నారు. అనేక జన్మల నుండి మీరు బాపుని వెతుకుతూ ఉన్నారు. అంటే 33 కోట్ల దేవతల లిస్టులోకి వచ్చేవాళ్ళు కోట్ల సంవత్సరాల నుండి, అనేక యుగాంతరాల నుండి ఆల్మైటీ అథారిటీ గురించి వెతుకుతూ ఉంటారు. అర్థమైంది కదా? మీరు శివుడు కాదు, మహాశివుడు కాదు. మీకు శివుడు మహాశివుడు అవసరం లేదు, బేహద్దు ఆత్మలు కాబట్టి ఆల్మైటీ అథారిటీ మీకు కావాలి. అందుకనే మీరు ఆయన గురించి తపస్సు చేశారు. అందుకే మీరు ఇక్కడికి రావటం అనేది జరిగింది. రావటంతో వరదానం కూడా మీకు లభించింది. మీరు చాలా చాలా సౌభాగ్యశాలి ఆత్మలు, భాగ్యశాలి ఆత్మలు అంటూ బాపూజీ చెప్పినటువంటి హిందీ వీడియోకి ఇది తెలుగు అనువాదము. ఇలాగే అవ్యక్తవాణిల్లోని ధారణా పాయింట్స్కి, సాకార మురళిలో చెప్పినటువంటి పాయింట్స్కి చాలా అద్భుతమైన రహస్యాలు ఉంటాయి. అందుకనే మురళిలో పాయింట్ ఉంది, బేహద్దు బాపు బేహద్దు పిల్లలకి బేహద్దు రహస్యాలు చెప్తాడు, బేహద్దు మాటలే చెప్తాడు అని. ఏదైనా ఒక మాట వచ్చింది అంటే అది స్థూలమైన హద్దులో మాట కాదు అని మీరు అర్థం చేసుకోండి.